హాయ్ అండి, వెల్కమ్ టు హజరత్ టెక్ గురు ఛానల్. ఈరోజు నేను అమెజాన్ బ్లాక్ బస్టర్ సెట్స్లో రెఫ్రిజిరేటర్ తీసుకున్నాను. 2 డోర్స్ 5-in-1 కంట్రోల్ రెఫ్రిజిరేటర్. దీనికి 2-స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఫర్ ఇయర్ వచ్చేసరికి దీనికి పవర్ సేవింగ్ 276 యూనిట్స్ అవుతుంది. ఇది 322 లీటర్స్ కెపాసిటీ ఉన్న రెఫ్రిజిరేటర్. ఈరోజు నేను అన్బాక్సింగ్ చేసి తెరిచి పెడతాను. లోపల ఉన్న ఫీచర్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది ఎలా కూడా నేను చూడబోతున్నాను. సో మీకు కూడా నేను దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. ఈరోజు కూడా ఇక్కడ ప్యాక్ చేసి పెట్టాడు మనకి. $35,990 ఈ ఫ్రిడ్జ్ నేను కొనుగోలు చేశాను. సో వారంటీ కార్డు ఇవన్నీ కూడా లోపల పెడతారమ్మ. ఇది అమెజాన్ ఇన్వాయిస్ ఇచ్చారు. మీకు ధర్మకోల్ షీట్ ఇచ్చారు. పైన స్క్రాచెస్ పడకుండా కూడా మీకు పాలిథిన్ కవర్ లాంటి చేసి ఇచ్చారు. సో ఇప్పుడు నేను పాలిథిన్ కవర్ చేసి చూస్తున్నాను, చూడండి. సో ఇది నేనైతే ఓ బాక్స్ ఓపెన్ చేశాను, ఆన్ చేశాను, ఆటోమేటిక్గా నేను గ్రీటర్లో తీసేసుకుంది. దీంట్లో మీకు 20 ఇయర్స్ ఇన్వర్టర్ మీద మీకు కంప్రెసర్ మీద వారంటీ ఇస్తున్నాడు. మీకు 20 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ ఉంది. కనెక్ట్ ఇన్వర్టర్ మీద కూడా మీకు నడుస్తుంది. మీకు 2 CFL బల్బ్స్ దాంట్లో లోపల ఇస్తాడు. స్టెబిలైజర్ ఫ్రీ, స్టెబిలైజర్ దీనికి అవసరం ఉండదు. మొత్తం 21 ఇయర్స్ రియలబిలిటీ టెస్టెడ్ ఉంది దీనికి. దీంట్లో మేము ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో. కానీ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది, నీట్గా ఇచ్చాడు. మెటల్ కూడా స్టీల్ మెటల్ వాడాడు దీనికి. ఎటువంటి మనకి ప్రాబ్లం లేకుండా కూడా స్టీల్ మెటల్ వాడారు. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం ఇది డోర్ కూడా నాకు వచ్చేసరికి రైట్ హ్యాండ్ డోర్లో సింపుల్గా తీయడానికి రైట్ హ్యాండ్లో ఇచ్చాడు. ఇలా కింద ఇచ్చాడు, పైన కూడా ఇలా ఇచ్చాడు. సో మనకి లెఫ్ట్ హ్యాండ్లో చూసుకున్నట్టయితే పైన ఫ్రీజర్ ఇచ్చారు. సో ఇది టిన్ కూలింగ్ ప్లస్ సిస్టమ్. దీంట్లో మనకి ఇల్లు ఉన్న నాకు నచ్చింది ఏంటంటే, ఇల్లు CFL లైట్ అని కింద ఇచ్చాడు కానీ ఇక్కడ పైన ఎటువంటి లైట్ కూడా ఇవ్వలేదు. సో ఇది మనం నైట్ ఫోటో ఓపెన్ చేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు లైట్ లేకపోతే. సో కిందకి వెళ్ళి చూద్దాం. సో పైన షెల్ఫ్లు ఇచ్చాడు మనకి. కింద వాటర్ బాటిల్ పెట్టుకోవడం కూడా మనకి ఎంత ఏదైనా ఒక మినిమం 10 వాటర్ బాటిల్ అయితే పడతాయి దీంట్లో. చాలా పెద్దగా ఇచ్చాడు. ఇక్కడ మనకి డీప్ ఫ్రీజర్ సిస్టమ్ కూడా ఇచ్చాడు. లోపల మనం పెట్టుకున్న చేసినా కూడా ఇక్కడ చూసారు కదా మీకు టిన్ కూలింగ్ ప్లస్ సిస్టమ్ అనేది ఇచ్చాడు. ఆటోమేటిక్గా అది టిన్ కూలింగ్ ఉంటుంది. సేమ్ కూడా మీకు లోపల ఇంకోటి కూడా ఉండొచ్చు టిన్ కూలింగ్ సిస్టమ్ అనేది. గ్లాస్ కూడా మెటల్ ఫైబర్ గ్లాస్లో ఇచ్చాడు. ఇక్కడ మీకు ఇక్కడ చూసుకుంటే కొన్ని మీకు పెట్టుకోవడానికి బాటిల్స్ కానీ ఇంకేమైనా మెడిసిన్స్ లేకపోతే పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. ఇది కూడా రిమూవబుల్, మనం ఎప్పుడన్నా క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఆటోమేటిక్గా రిమూవబుల్ సిస్టమ్ ఇచ్చాడు. సో కిందకి వెళ్ళి చూద్దాం కింద లోపల ఎలా ఉందో. సో నాయిస్ కూడా ఇప్పుడు ఇది ఆల్రెడీ సిస్టమ్ ఫ్రిడ్జ్ ఆన్ చేసే ఉంచాను, ఇక్కడ ఆన్ చేసే ఉంది. మీకు ఎటువంటి నాయిస్ అనేది అసలు ఏమీ ఉండదు. నాయిస్ అసలు నాయిస్ ఫ్రీ ఉంటుంది, నాయిస్ కూడా ఏమి ఉండదు. సో మనం సెకండ్ డోర్ ఓపెన్ చేద్దాం. సో చూసారు కదా లోపల నాకు బాగా నచ్చింది ఏంటంటే దీంట్లో CFL లైట్ ఇచ్చాడు. మన ఒక రూమ్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది CFL లైట్ అనేది. మీకు ఇంతకు నేను చెప్పాను కదా టిన్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చేది. ఇక్కడ మీకు టిన్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చాడు.
డీఫ్రోజింగ్ డియోడ్రైజ్ ఫిల్టర్ ఇక్కడ మీకు అవసరం లేకుండా డియోజెట్ ఫిల్టర్ కూడా ఇక్కడ వేయటం జరిగింది. దీంట్లో ఇది బాగా నాకు నచ్చింది ఏంటంటే ఈ ఫిల్టరింగ్ ఇచ్చాడు. సో ఇవి గ్లాసెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎటువంటి ఎంత ఏటేసినా కూడా పగలకుండా అనేది దీంట్లో ప్రొవైడ్ చేశారు. చాలా బాగా ఉంది. ఒకటి నచ్చంది పైన ఒకటి మాత్రము లైట్ లేదు. ఇలా లైట్ కూడా మీకు బెనిఫిట్ ఏంటంటే ఈ లైట్ వచ్చేసరికి పైన ఇచ్చాడు సిఎఫ్ఎల్ లైట్. మనం ఒకవేళ కొన్ని ఫ్రిజెస్లో ఇక్కడ బ్లాక్ ఇక్కడ పెడతాడు కాబట్టి ఇక్కడ పెడితే మనకు బాటిల్ పెట్టినా ప్రాబ్లం, మనకి ఏమైనా ఐటమ్స్ పెట్టుకున్నా కూడా మనకి వెలుతురు అనేది కనిపించదు. సో ఇది ఎటువంటి ప్రాబ్లం లేదు, మనకి ఇక్కడ ఇచ్చారు కాబట్టి లైట్ అంతా కూడా నీట్గా కనిపించడానికి అవకాశం ఉంది. సో కింద మనకి కొన్ని ఎక్స్ట్రా బాక్సెస్ ఏవో ఇచ్చాడు చూద్దాము. చూసారా, మీకు మామూలుగా మీరు ఫ్రిడ్జ్లో ఒక 20,000 బిలో తీసుకున్నప్పుడు మీకు ఇంత వెల్లుబడులు అనేది కనిపించదు. నేను చూశారు కదా నా చేయి ఎంతవరకు వెళ్ళిందో. మామూలు మనం 220 liters 300 liters బిలో తీసుకున్నట్టయితే ఇంత డెప్త్ అనేది ఉండదు. కొన్ని మనం ఇప్పుడు పెరుగు పాలు ఏదో పెట్టుకోగానే ఫ్రిడ్జ్ నిండుగా నిండిపోద్దు. చూసాను మాత్రం ఫ్రిడ్జ్ చాలా పెద్దగా ఎత్తుగా అనిపిస్తుంది, అనిపించదు. ఒక కొంచెం బడ్జెట్ ఎక్కువ అంటే ఇప్పుడు నేను దీన్ని 36,000 అలా పడ్డది. 36,000 మామూలుగా మాకు 15,000 ఎగ్స్ట్రా పడుతుంది. 15,000 స్పేసెస్ అనేది చూడండి మీరు, అమౌంట్ పరంగా చూసుకున్నట్టు ఉంటే స్పేసెస్ పరంగా కూడా చాలా బాగా చేశారు. ఇది ఒక ఫ్యామిలీకి చాలా చక్కగా సరిపోతుంది, 4 members ఉన్న ఫ్యామిలీ సరిపోతుంది. సో కింద ఇచ్చేసరికి వెజిటేబుల్ స్టాండ్ కూడా చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా నేను పాత ఫ్రిడ్జ్ ఉండే మా మిస్సెస్ చూసినప్పుడు పాత ఫ్రిడ్జ్లో కొన్ని వెజిటేబుల్స్ పెట్టగానే సరిపోయేది, అంటే ఫుల్గా నిండిపోయేది. సో చూసారు కదా వెజిటేబుల్ ట్రే కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. ఆల్మోస్ట్ మీరు ఒక తెలిసేసి నాకు ఒక 10 kgs అంటే ఎక్కువగా కూడా పట్టచ్చు, 10 kgs పైన పట్టచ్చు. ఫ్రిడ్జ్లో కూడా చాలా ఎక్కువగా ఇచ్చాడు వెజిటేబుల్స్ అనేది. మేబీ అంత ఓవర్లోడ్ ఇచ్చినా కూడా ఏమీ కాదని లేదా మేము ఇచ్చాడు. లోపల బాక్స్ ఇచ్చాడు, బాక్స్ ఏం కూడా చూద్దాం. బాక్స్ వచ్చేటప్పటికి ఫ్రిడ్జ్ ఐస్ బాక్స్ ఇచ్చాడు. ఇలా మనకి మనం ఐస్ చేసుకోవాలనుకున్నప్పుడు దీంట్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాటర్ పెట్టుకుంటే ఐసెస్ వచ్చేస్తుంది. యా అనుకున్నట్టు ఇది ఐస్ బాక్సెస్. ఇంకా కొన్ని వాటికి మనం విడిగా కొనుక్కోవాల్సి వస్తుంది, బట్ దీనికి ఎటువంటిది లేకుండా ఇచ్చాడు. ఇలా మీకు చూసుకున్నట్టయితే ఇలా పెట్టుకోవాలి. సో దీన్ని నేను క్లోజ్ చేసేసి టైంచి పెట్టాలి. సో ఇలా మనకి ఇలా వాటర్ పోసేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా స్పేస్ అంటే నీట్గా సెట్ చేశాడు. సో ఇక్కడ ఇలా మీకు బటన్ ఇచ్చాడు, ఇలా అంటే మీకు బ్యాక్ అయిపోతాయి. ఇలా ఇచ్చాడు ఇక్కడ ఈ సిస్టమ్ అనేది ఇచ్చాడు. ఇది చాలా నాకు నచ్చింది. కొన్ని వాటర్లో ఏంటంటే మనం ఈ బయటకు తీసుకొని ఇలా ఎరింగ్ కంటైనర్ తీసుకోవచ్చు. జస్ట్ మీకు కొన్ని లైట్ వాటర్గా చల్లినప్పుడు మీకు కొన్ని వాటర్లు ఇలా రిటర్న్ కొడతారు, కొట్టాల్సిన అవసరం లేదు. కొన్ని వాటర్ మేము లైట్గా చల్లేసేసి ఇలా తిప్పామంటే ఆటోమేటిక్గా కింద డ్రాప్ అయిపోతుంది. ఇవి మూవేబుల్ ఐస్ క్రీమ్ మనకి ఇట్లా, ఇది మూవేబుల్ అంటే అక్కడ నుంచే కాదు కొన్ని వాటికి అక్కడ నుంచి తీసుకోవాలి. వీటికైతే మనకి మూవేబుల్ సిస్టమ్ ఇచ్చాడు, ఇది బాగా నచ్చింది నాకు. సో సింపుల్గా మనకి ఐస్ కొన్ని వీటిలో సిస్టమ్ ఇలా ఉన్నప్పుడు నచ్చింది ఏంటంటే ఇవి అవసరం లేనప్పుడు మనం ఇక్కడ బాటిల్స్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. బాటిల్స్ తీసేసుకోవడం కూడా మూలుగుంది కాబట్టి బాటిల్ పెట్టుకోవడానికి మళ్ళీ ఇంకేమైనా మన ఐటమ్స్ కింద సరిపోలేదు, పచ్చళ్ళు ఇంకేమైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు మన స్పేసెస్ ఎక్కువగా ఉండడం కోసం దీన్ని మూవేబుల్ ఇచ్చాడు. ఇది మనకి ఐస్ అవసరం అనుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు, అనవసరంగా ఐస్ లేనప్పుడు మనం తీసేసుకోవచ్చు. స్పేసెస్ విషయంలో కూడా ఇచ్చాడు. ఇంకా చూస్తే యూజర్ మాన్యువల్ పేపర్ వర్క్ ఏదో ఇచ్చాడు. దీనికి మీకు ఒక స్టాండ్ వేసిన సిస్టమ్ కూడా అవసరం లేకుండా ఇచ్చాడు, చక్కగా నీట్గా ఇచ్చాడు. కొన్ని గాజు వలంటి పెట్టకూడదు, ఇట్లా దీన్ని ఎలా ఒరగకూడదు, 4 hours ఎలా ఉంటుంది. సో యూజర్ మాన్యువల్ ఇచ్చాడు, ఈ యూజర్ మాన్యువల్ తర్వాత చూద్దాము. చెప్పాను కదా ఇందాక నేను చూసినట్టు దీంట్లో మినిమం మనకి 10 kgs పొందిన బిగ్ బాక్స్ ఎన్ని వెజిటేబుల్స్ అయినా పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా పెట్టుకోవచ్చు. ఈ స్పేసెస్ చాలా పెద్దగా ఉంది, ఈజీగా ఫిట్ అవుతుంది. ఇది కూడా రిమూవబుల్ ఇచ్చారు మనకి, ఇప్పుడు ఇక్కడ సరిపోదు అనుకుంటే పైన పెట్టుకోవడం కోసం ఇక్కడ ఇచ్చాడు. సిగ్నల్ చెప్పాను కదా సిగ్నల్ వస్తుంది మనం తీర్చి ఓపెన్ చెప్పేసి. ఇక్కడ చూసే గారికి ఇక్కడ మనకి స్పేసెస్గా ఇచ్చాడు.
మన చిన్న బాటిల్స్ పెట్టుకున్నా కూడా సరిపోకుండా పెద్ద పెద్ద కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఎగ్స్ మనం చూసినట్టు ఎగ్ ట్రేస్ విడిగా ఉంటాయి, పైన పెడతారు కొన్ని సెల్ఫ్లలో. ఇల్లు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎగ్స్ ఇల్లు ఒక మనం ఇల్లు ఒక డజన్ అల్లో ఒక డజన్ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఫిక్స్గా ఇచ్చాడనమాట, అంటే కదలకుండా ఉంటాం. కొన్నిటికి ఏంటంటే మీకు ఇక్కడ బాక్స్ పెట్టేసి జస్ట్ అలా పెట్టుకుంటాము, దీంట్లో మాత్రం నీట్గా ఇచ్చాడు. ఇక్కడ మీకు 2 లీటర్ సైజు పట్టే అంతగా కూడా మీకు ఇచ్చాడు, పెద్దగా అంటే పెద్దగా ఇచ్చాడు. మీకు 2 లీటర్ థమ్స్ అప్ పాటిల్ అలా పెట్టుకోవడానికి కూడా వెడల్పు స్పేసెస్గా ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చూసరికి 6 ఇంచెస్ ఉంటుంది. మనం ఒక్క మైనస్ ఏంటంటే ఇక్కడ అంటే మనకి బిగ్ బాక్స్ ఇటు వల్ల కొంచెం మైనస్ నాకు అనిపించింది ఏంటంటే మనకి ఇది పెద్దగా ఉండటం వల్ల ఇక్కడ ఏమి ఈలాపాడు. కొన్ని ఫ్రిడ్జెస్ నేను పాత ఫ్రిడ్జ్ తీసుకుంది అయితే మనకి ఇక్కడ జస్ట్ ఇంకొక చిన్న సెల్ఫ్స్ ఇచ్చేవాడు, ఈ సెల్ఫ్స్ ఇచ్చే వాళ్ళ అంటే ఇంకేమైనా పెట్టుకోవడానికి అవకాశం ఉండేది. సో ఇది కూడా ఒక మైనస్ పాయింట్, ఇది నాకు నచ్చలేదు, ఈ ఇక్కడ వరకు అయితే నచ్చలేదు. మిగతా పాయింట్స్ ఈ 3 స్టేర్స్ మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. కానీ నా దగ్గర ఇంకో ఎల్జీ ఫ్రిడ్జ్ ఉంది, మీకు అది ఓపెన్ చెప్తాను. అది చూసినప్పుడు మీకు దీంట్లో మట్టికి అక్కడ ఉంటే కొన్ని ప్రొడక్ట్స్ ఏమని పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఇది ఒకటి మైనస్ పాయింట్ ఉంది దీంట్లో, అదర్వైజ్ చాలా ఉంది. ఇది టిన్ కూలింగ్ సిస్టమ్, అక్కడ ఇచ్చాడుగా టిన్ కూలింగ్ ప్లస్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా డిఫరెన్స్ అవుతుంది. సో కంప్రెసర్ మీకు నడుస్తున్నట్టు సౌండ్ కూడా ఏమి అంటే నన్ను ఏమి సౌండ్ కూడా ఉండదు. సౌండ్ కూడా చాలా స్మూత్గా వాసిగా పడ్డది, పెద్ద సౌండ్ కూడా లేదు. సో ఇప్పుడు రిఫ్రిజిరేటర్ చూశాను, సో కూలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఎంబటి అందుకుంది. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా దీని డీఫ్రాసింగ్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంది. సో దీన్ని నేను డిజిటల్ ఇన్వర్టర్ ఫ్రంట్ డిస్ప్లే ఉంది, ఇక్కడ డిజిటల్ ఇన్వర్టర్ ఇచ్చాడు. సో వెనకాల చూసినట్టయితే మనము వెనకాల చూస్తాను నేను దీన్ని జస్ట్ ఇప్పుడు నేను ఆఫ్లో ఉంది, ఆఫ్ చేసి చూస్తాను. వెనకాల చూసేటువంటి మీకు నాకు నచ్చింది, బాగా నచ్చింది ఏంటంటే యాక్చువల్గా కొన్ని ఫ్రిడ్జెస్లో దీన్ని ఓపెన్ చేసి ఉంచుతారు. దీన్ని ఓపెన్ చేసి ఉంచడం వల్ల ఏంటంటే కొన్ని ర్యాట్స్ వెళ్ళటము లేకపోతే చిన్నపిల్లలు ఏదైనా వేయటము అవన్నీ ఉంటాయి. దీన్ని క్లోజ్ చేసేసాడు, దీనికి ర్యాట్ బైట్స్ అనేది మనకి ఇబ్బందిగా ఉండదు, డస్ట్ పట్టడం కూడా ఇబ్బంది ఉండదు. నీట్గా మొత్తం క్లోజ్ చేశాడు. కొన్ని ఫ్రిడ్జెస్కి ఏంటంటే బయటలో ఓపెన్గా ఉంటాయి కదా, ఇప్పుడు మీకు ఇది ఓపెన్గా పైప్ లేటం కూడా ఉండదు. ఇది ఇక్కడ ఇచ్చేసాడు మీకు ఇది ఏంటంటే ఇది యాక్చువల్గా కొన్ని ఫ్రిడ్జెస్కి మనకి బయట ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొన్ని చోట్ల కూలింగ్ పైప్ సిస్టమ్ అనేది నీట్గా ఉంటుంది. ఇవి ఈ వైర్ కూడా సో యాక్చువల్గా కొన్ని ఫ్రిడ్జ్కి ఇక్కడ ఇచ్చి ఉంటుంటారు. ఇక్కడ ఇక్కడ నుంచి ఇచ్చేసేసినప్పుడు మనకి కొన్ని ఫ్రిడ్జెస్ దూరంగా ఉండి అందాలి అని అంటే తెలిసి 1.5 మీటర్ అలా ఉంటుంది. ఇక్కడ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే యాక్చువల్గా ఎవరు పెట్టినా కూడా ఈ లెవెల్ అనేది మనకి కరెంట్ ప్లగ్ బాక్స్ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం దూరం ఉన్నాక కూడా పెట్టుకోవడానికి ఎక్కువగా వైర్ అనేది పై జరిగింది. సో కొన్నిట్లో అనేది కింద ఇస్తాడు మేబీ ఉంటుంది, కానీ బాడీలు మాత్రం చాలా బాటుగా ఉంది. ఇట్ స్పేసెస్ చూస్తే పెద్ద హాల్లో అయితే కొంచెం చూస్తానికి దగ్గరగా ఉంది. నేను 320 తీసుకున్నాను, ఇదే ఫీచర్స్లో మీకు 220 లీటర్స్లో కూడా ఉంది. కానీ నేను స్పేస్ ఎక్కువగా ఉందని తీసుకున్నాను. డిజైన్స్ కూడా నీట్గా ఇచ్చాడు, ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా ఇచ్చాడు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇల్లు నచ్చింది ఒకటే, ఇందాక మేము చెప్పుకున్నాను కదా, ఒక కింద కూరగాయలు ఫ్రిడ్జ్ కూరగాయలు పెట్టిన కాడ అక్కడ డోర్ ఒకటి, తక్కువగా ఇంకో ఆప్షన్ ఇవ్వలేదు, పైన ఒకటి బల్బు ఇవ్వలేదు. కానీ లైటింగ్ మాత్రం ఎక్సలెంట్, కూలింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఫైర్ రేటింగ్ ఫినిషింగ్లో కానీ పవర్ కన్జంప్షన్లో కానీ దీని యొక్క పనితనంలో కానీ ఆల్మోస్ట్ 4 రేటింగ్ చాలా మెంబర్స్ ఇచ్చాడు. దీన్ని కొనుక్కోవడం వల్ల మీకు ఎటువంటి అంటే మీకు క్యాష్ పరంగా చూస్తే కొంచెం వాల్యూబుల్ అనేది 36,000 అంటే కొంచెం ఎక్కువ అవుతుంది. కానీ స్పేసెస్ పరంగా ఒకవేళ మనం 10,000 ఎక్స్ట్రా పెట్టాం అనుకుందాం అనుకోండి, 25,000లో మనం ఫ్రిడ్జ్ కొన్నాము, ఇంత స్పేసెస్గా ఉంటుంది కదా. నేను ఇంకోటి 220 లీటర్స్ తెప్పించాను ఎల్జీఆర్ మీకు చూపెడతాను, కొన్ని మనం బాక్సెస్ పెట్టగానే కూడా ఫుల్గా నిండిపోతుంది. దీంట్లో అనేది మనకి ఎక్కువగా స్పేస్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. నా సజెషన్ అయితే మీకు ఇది కొనుక్కుంటే మీకు 322 లీటర్సే కొనుక్కోండి, స్పేసెస్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఫ్యామిలీలో తక్కువగా సరిపోతుంది, కానీ కొంచెం పెద్దగా అయిన తర్వాత కొన్ని మనం పచ్చడి పెట్టుకోవచ్చు. సమ్మర్ సీజన్ వచ్చింది అనుకోండి మనం కొన్ని చట్నీస్ పెట్టుకున్నప్పుడు మ్యాంగో పికిల్ పెట్టడం కొంచెం జార్ పెద్దగా ఉంటుంది, ఇంకా మనం పికిల్స్ పెట్టినప్పుడు పెద్దగా ఉంటుంది. అలాంటప్పుడు ఇంత స్పేసెస్గా ఉంది కాబట్టి మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇక్కడ పెట్టుకుంటే కూడా మీకు 2-3 కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అందుకని కొంచెం పెద్దదే కొనుక్కున్నప్పుడు నేను సజెషన్ ఒక మీకు 10-5,000లో మళ్ళీ 15,000 రూపీస్ అనేది ఎక్స్ట్రా అవుతుంది మామూలు మీకు ఫ్రిడ్జెస్ కన్నా కూడా. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రిడ్జ్. సో కింద కూడా ఇక్కడ మనకి స్పేస్ అనేది కొంచెం ఇబ్బంది, అది తప్ప అదర్వైజ్ స్టాండ్ ఇచ్చాడు మీకు. దీనికి స్టాండ్ కూడా అవసరం లేదు, పైన ఇచ్చాడు మేబీ స్టాండ్ కూడా కొని పెట్టుకుంటే కూడా మీకు కొంచెం ఆల్రెడీ ఇది హైట్ ఉంది, ఇంకొంచెం మనం స్టాండ్ పెట్టామంటే ఇంకా హైట్గా అనిపిస్తుంది.
స్టాండ్ పెట్టుకున్నదంటే మీకు కింద మట్టి అవి తగలకుండా ఉంటాయి, వాటర్ కడిగినప్పుడు కూడా తగలకుండా ఉంటాయి. ఇచ్చిన డోర్ లో కూడా ఎటువంటి క్వాలిటీకి రాజీ పడలేదు. కానీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను 20 ఇయర్స్ కంప్రెషన్ మీద మీకు వారంటీ ఇచ్చాడంటే, చూడండి ఇక ఫ్రిడ్జ్ కొనాలి శాంసంగ్ బ్రాండ్ తీసుకోవాలి అని అంటే మీరు ఫస్ట్ చూడాల్సింది కంప్రెసర్. దీంతో మనకి మెయిన్ గా ఉపయోగపడేది కంప్రెసర్ కాబట్టి కంప్రెసర్ వారంటీ చూడండి. అదే ప్రొడక్ట్ వారంటీ అయితే మీకు ఆల్మోస్ట్ 1 ఇయర్ ఇచ్చారు, కానీ కంప్రెసర్ మీద 20 ఇయర్స్ అనేది ఫస్ట్ టైం ఇచ్చారు. నేను ఫస్ట్ టైం ఇది చూశాను. మెయిన్ నాకు నచ్చి కొనుక్కుంది ఏంటంటే 20 ఇయర్స్ 2-స్టార్ రేటింగ్ పవర్ ఇచ్చారు. మేబీ 3-5 స్టార్ కానీ 4-స్టార్ కానీ మీకు పవర్ సేవింగ్ అని వచ్చేది. కానీ పవర్ స్టేరింగ్ లో కూడా మీరు చూడాల్సింది ఏంటంటే వీక్ డోర్ తీయడం కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మేడమే ఉన్నారనుకుందాము, అన్ని కర్రీ వండేటప్పుడు కొన్ని ఏం కావాలో తీసి పెట్టుకుంటే తక్కువ అవుతుంది. లేదు ప్రతిసారి నేను అయ్యో నేను చట్నీ మర్చిపోయాను అలా వేయడం, లేదు ఇంకోటి ఏదో మర్చిపోయాను అలా తీసినప్పుడు ఆ పవర్ కన్జంప్షన్ కన్నా ఈ స్టారింగ్ పవర్ కన్జంప్షన్ పెద్దగా ఎక్కువేం కాదు. మనం ఇంట్లో ఉండి మామూలు తీసుకుంటే ఆఫీస్ టైంకి వెళ్ళేటప్పుడు ఒక 2-3 మార్నింగ్ అవర్స్ ఉంటాము, ఈవినింగ్ టైంలో చూస్తే మనం పాలకో దేనికో చట్నీకో తీస్తాం తప్పగానే. ఊరికి అయితే మనం డోర్ తీయం కదా, మీకు లెఫ్ట్ హ్యాండ్ కూడా ఇక్కడ డోర్స్ యాంగిల్స్ ఇస్తారు కదా, డోర్స్ యాంగిల్స్ కూడా లేవు. కొంతమంది రైట్ హ్యాండ్ కూడా లేదు, మీకు లెఫ్ట్ హ్యాండ్తో చక్కగా తీయచ్చు. చాలా బాగుంది, చూసారు కదా ఫ్రిడ్జ్. నా ఒపీనియన్ అయితే ఇది గుడ్ బైయింగ్ కొనుక్కోడానికి. అమెజాన్లో నేను బ్లాక్ బస్టర్ డీల్స్లో కొనుక్కున్నాను. యాక్చువల్గా ఫ్రిడ్జ్ 51,000 ఎంఆర్పీ ఉండే, నాకు ఆఫర్లో వచ్చేటప్పటికి 36,000 రూపీస్ వచ్చింది. మీకు కొరియర్ కూడా చాలా నీట్గా ప్యాక్ చేసేటువంటి డ్యామేజెస్ కానీ ఏం లేకుండా కూడా చాలా బాగా చేశారు. ఫ్రిడ్జ్ బుక్ చేయగానే మాకు సెకండ్ డేకి, నేను మార్నింగ్ బుక్ చేసే కానీ తెల్లారే ఉంటే మీకు సెకండ్ డే ఆఫ్టర్ టుమారో అట్లా మాకు ఎమ్మటెడ్ కొరియర్ అనేది రీచ్ అయింది మా ఇంటికి. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏం కానీ కొనపడలేదు. చాలా మందికి ఒక అపోహ ఉంటుందేమో, ఆన్లైన్లో కొంటాము ఫ్రిడ్జ్ గీతలు పడతాయి, వాళ్ళు ఎలా కొరియర్ చేస్తారో అలాగే. ఫ్రిడ్జ్ ఎటువంటి గీత లేదు, చాలా చక్కగా నీట్గా ఉంది. మీరు అమెజాన్లో చక్కగా కొనుక్కోవచ్చు ఫ్రిడ్జ్. నేను దీనికి నేను చెప్తున్నాను అంటే ఫ్రిడ్జ్ ఎంత చక్కగా ఉంది అని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఫ్రిడ్జ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చక్కగా మన ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. నేను ఓపెన్ చేసి మరీ చేస్తున్నాను కాబట్టి ఉంటాను. నేను ఇంకో ఫ్రిడ్జ్ కూడా కొనుక్కున్నాను, అది కావాలంటే అది కూడా మీకు డెమో చేపెడతాను. ఫ్రిడ్జ్ కొనుక్కోవడం ఎలా ఉంటుంది, ఎలా ఆలోచించాలని. నేను ఇంతకుముందు ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఓల్పూల్ కంపెనీ తీసుకున్నాను. అందులో మీకు ఏంటంటే దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే యాంటీగా ఆటోమేటిక్గా మీకు డిఫ్రోజింగ్ అయిపోతుంది కదా, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆటోమేటిక్గా డిఫ్రోజ్ కావడం ఏంటంటే ఓవర్గా గడ్డ కట్టేసేసి వెనకాల వాటర్ పడేసేసి అది కంప్రెసర్ మీద పడేసేసి తుప్పొచ్చి పాడైపోయింది. ఆల్రెడీ నేను వర్ల్పూల్ కంపెనీస్ ఉన్నా, బట్ ఇస్ నాట్ ఏ వర్ల్పూల్ ఇస్ గుడ్ కంపెనీ, బట్ దానికి ఆటోమేటిక్గా డిఫ్రోజింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల నా ఫ్రిడ్జ్ అంతా కూడా వాటర్ ఎక్కువగా అయ్యి ఐస్ ఎక్కువగా గడ్డ కట్టడం వల్ల ప్రాబ్లం ఇది. దీంట్లో అదే ఏం లేదు, ట్విన్ కూలింగ్ సిస్టమ్ ఉంది, డబుల్ డోర్ సిస్టము, ఆటోమేటిక్గా మీకు డోర్ లాక్ అయినా కాకపోయినా సిగ్నల్ సిస్టమ్ ఉంది. మీకు యాంటీ బ్లీచింగ్ అనేది పడుతుంది కదా, ఇక్కడ వచ్చి మీకు ఆటోమేటిక్గా ఫంగస్ వస్తుంది కదా, ఇది ఫంగస్ ఫ్రీ. ఇది లేకుండా వచ్చి అసలు మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్దాం అనుకున్నాను, మీకు ఫంగస్ పట్టకుండా ఉంటుంది, ఫంగస్ ఫ్రీ ఉంటుంది. చాలా బాగుంది ఫ్రిడ్జ్, నేనైతే మీకు రిఫర్ చేస్తున్నాను. ఇది బెస్ట్ బై ఫర్ ఫ్రిడ్జ్. స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది కానీ చాలా బాగుంది, నేను రిఫర్ చేస్తున్నాను కొనుక్కోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ హజరత్ టెక్ గురు ఛానల్. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. మీరు నా వచ్చే వీడియోస్ కూడా మీకు వెంటనే చూడాలంటే బెల్ బటన్ తప్పకుండా నొక్కండి. నేను మీకు జెన్యున్ రీజన్సే చెప్తాను, నేను ఏదో చెప్పను మీకోసం. థ్యాంక్ యూ.